సీనియర్ యాక్టర్ చంద్రమోహన్ గారు తెలుగు సినిమా ప్రేక్షకులకి పరిచయం అవసరం లేని పేరు ఇరవై మూడు మే పంతొమ్మిది వందల నలభై మూడులో లో అనే గ్రామంలో జన్మించిన ఆయన అరవై ఆరు నుండి సినిమా రంగంలోకి అడుగు పెట్టారు రాట్నం ఆయన నటించిన మొదటి సినిమా ఇక అప్పటి నుంచి ఆయన తన కెరియర్ లో వెడితిరిగి చూసుకోలేదు కేవలం హీరో అనే కాకుండా విలన్ గా కమిడియన్ గా కూడా నటించారు ఈ జనరేషన్ వాళ్ళకి కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో మంచి మంచి పాత్రలతో ఆయన సుపరిచితమే అయితే నవంబర్ లెవెన్త్ చంద్రమోహన్ గారు రణించారు గత కొంతకాలంగా గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్ తో చికిత్స పొందుతున్న ఆయన ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి జూబ్లీ హిల్స్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కన్ను ఆయన మరణం ఆయన కుటుంబానికి తీరని లోటనే చెప్పాలి చంద్రమోహన్ గారి భార్య పేరు జలంధర ఆమె కూడా రైటర్ ఎన్నో మంచి నావెల్స్ ని కథల్ని రాశారు ఈ దంపతులకి ఇద్దరు ఉన్నారు మాధురి మధుర మీనాక్షి వాళ్ల పేర్లు ఆ దేవుడు చంద్రమోహన్ గారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనము ప్రార్థిద్దాం చంద్రమోహన్ గారి ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఫొటోస్ మీకోసం